హెల్త్ మినిస్టర్ గవర్నర్ దామోదర్ రాజేశ్వర గారు, ఈ కొత్తగా రేషన్ కార్డు హెల్త్ కార్డ్ విషయంలో మొత్తం విషయాన్ని పరిశీలించి విధి విధానాలు ఏ విధంగా మరి ఇవ్వబోతున్నామో దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మేము గతంలో మూడు మీటింగ్ చేసుకున్నాం, ఈ నాలుగో మీటింగ్ మరికొన్ని విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది. మేము ఇంకొక మీటింగ్ తర్వాత ఈ నెలాఖరి వరకు మొడాలిటీస్ ఫైనలైజ్ చేస్తాం. అక్టోబర్ నెలలో ఈ అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది, అప్లికేషన్లలో కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే జరుగుతున్న విషయం ఏందో కొన్ని మీకు బ్రీఫ్గా డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకున్న జిల్లాల్లో అప్పుడు 91 లక్షల కార్డులు ఉండే, 91,68,231 కార్డు, దానికి బెనిఫిషియరీ మెంబర్స్ 3,38,00,000 మంది ఉంది. సరే, ఆ తర్వాత కొంతమంది ఆంధ్రాకి వెళ్తూ కొంత మైగ్రేషన్ అయింది, అటు కొంత విషయం సెటిల్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డ్ సిస్టమ్ ఇప్పుడు 89,21,907 కార్డులు. అదేవిధంగా ఈ కార్డుల ద్వారా యూనిట్స్ అంటే బెనిఫిషియరీస్ ఎంతమంది జనాభా కలుగుతుందంటే 2,70,36,250 మంది కలుగుతుంది. ఓకే, నెక్స్ట్. అయితే గత 10 ఏళ్లుగా కొన్ని సంవత్సరాలు కార్డు ఇచ్చిండ్రు, కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, కొన్ని సంవత్సరాలు కార్డ్స్ డిలీట్ చేసిండ్రు. అయితే తెలంగాణ అప్పుడు అప్పటికి ఇప్పటికి మొత్తం 10 ఏళ్లలో ఒక కేవలం నామమాత్రంగా కార్డ్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు మొత్తం ఎక్సర్సైజ్ రీవ్యాప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం ఉద్దేశం. అదేవిధంగా రేషన్ తీసుకోకుండా రేషన్ కార్డు కోసం కొంత ఆసక్తి, ఎందుకంటే దానివల్ల ఆరోగ్యశ్రీ హెల్త్ విషయాలు ఉంటాయని చెప్పి చాలా మంది ఉండడంతో మేమేమనుకున్నాం అంటే రేషన్ కార్డు రేషన్కి, హెల్త్ కార్డు హెల్త్కి, ఇది విడివిడిగా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు కరెంట్ స్టేటస్, 89,96,000 కార్డులు ఉన్నాయి, బెనిఫిషియరీస్ మెంబర్స్ 2,81,70,000 మంది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 54,45,000 మందికి, అంటే 91,00,000 మందికి సెంట్రల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్నది. స్టేట్ కింద 95.51 లక్షల కార్డ్స్ 90,00,000 మందికి. అంటే దీనికి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న వాళ్ళకి ఆ 54,45,000 కార్డులకి అందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది. అందులో 5 కిలోలు కేంద్రం నుంచి, 1 కిలో రాష్ట్రం నుంచి ఇవ్వబడుతుంది. ఈ 35,51,000 కార్డులకి మొత్తం 6 కిలోల బియ్యం కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నది. ఓకే, నెక్స్ట్. సరే, ఇప్పుడు మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు గతంలో ఏ క్రైటీరియాతో రేషన్ కార్డు ఇష్యూ చేసిండ్రు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని. దానికి ఏంటంటే బేసిక్ గా ఇప్పటివరకు ఈ రోజు వరకు ఉన్నది ఏంటంటే ఇన్కమ్ సీలింగ్, ఆదాయ పరిమితి రూరల్ ఏరియాస్ లో మరి రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ 150,000 రూపాయలు కానీ తక్కువ ఉండాలి, అర్బన్ ఏరియాస్ లో 2 లక్షలు దానికంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా మరి ల్యాండ్, మరి భూమి యజమానులకి మరి వెట్ ల్యాండ్ అయితే 3.5 ఎకర్స్ అండ్ బిలో, డ్రై ల్యాండ్ అయితే 7.5 ఎకర్స్ అండ్ బిలో. అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న నిబంధన ఇది. దీన్ని ఏ విధంగా మరి ఇదే కొనసాగించాలన్నా, మరి దీన్ని పెంచాలన్నా తగ్గియాలన్నా అనే విషయాన్ని మేము ఇంకా పరిశీలిస్తున్నాం, వచ్చే మీటింగ్ లో ఫైనలైజ్ చేస్తాం. సరే, ఇది కాకుండా
కేంద్ర స్కీమ్ ఒక ఇంకోటి అంత్యోదయ స్కీమ్ ఉంది, దాని కింద 5,66,000 కార్డులు ఉన్నాయి. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకి 35 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ కానీ, మార్జినల్ ఫార్మర్స్ కానీ, రూరల్ ఆర్టిజాన్స్ కానీ, విడోస్, సరే ఈ కొంచెం అయితే హెచ్ఐవి పాజిటివ్, లెప్రసీ పేషెంట్స్, ఇటువంటి వాళ్ళకి కేంద్రం నుంచి ఇది అంత్యోదయ ఒక స్పెషల్ స్కీమ్. నెక్స్ట్ ఇది ఇంకో స్పెషల్ స్కీమ్ సెంట్రల్ నుంచే ఇది. దీని కింద కేవలం 5,416 కార్డులు ఉన్నాయి. ఎవరికైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్, స్టేట్ పెన్షన్ రావడం లేదు వాళ్ళకి ఇది సెంట్రల్ స్టేట్ నుంచి కలిపి సంవత్సరానికి నెలకి 10 కిలోల బియ్యం ఇస్తారు. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏంటిది అంటే, మేమేం చేసినాం చుట్టుపక్కల రాష్ట్రాల్లో మనం కనుక్కుందాం వాళ్ళు ఎట్లా ఇస్తున్న రేషన్ కార్డు. సరే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 150,000 కానీ తక్కువ, దానికంటే తక్కువ ఉండాలి. అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో అంటే బేసికలీ మున్సిపాలిటీస్ లో 200,000 కానీ దానికి తక్కువ ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈరోజు 120,000 కానీ దానికి తక్కువ ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో 144,000 కానీ దానికి తక్కువ ఉండాలి. కర్ణాటకలో రూరల్ అయినా అర్బన్ అయినా సరే 120,000 కంటే తక్కువ ఉండాలి. తమిళనాడులో 100,000 రూపాయల కంటే తక్కువ ఉండాలి. గుజరాత్ లో 120,000 కంటే తక్కువ ఉండాలి. ఇది మేము అధ్యయనం చేస్తున్నాం ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, మనమేం చేయాలి అనే విషయాన్ని ఈ కేబినెట్ సబ్ కమిటీ, దీనికి కన్వీనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు, వారు ఇతర రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అధ్యయనం చేస్తారు. ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో అన్ని ఫైనల్ స్టేజ్ కి వస్తాయి. నెక్స్ట్ ఇది కేబినెట్ సబ్ కమిటీ గురించి మీకు చెప్పిన. నెక్స్ట్ సరే ఇది మాతో సహా మరి హెల్త్ సెక్రటరీ ఈరోజు రాలేదు, వారు కూడా ఈ కమిటీ మెంబర్. నెక్స్ట్ సరే ఇప్పుడు మేము రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మేము లేఖ రాష్ట్రం. ఏంటంటే ఇప్పుడున్న క్రైటీరియా ఇది, ఇప్పుడున్న పద్ధతి ఇది, మేము ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మీరు మీ సూచనలు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కొంతమంది రిప్లై ఇచ్చిండ్రు. చేవల్ ఎంపీ గారు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారు, ఆలమూరు ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు, కొంతమంది ఎమ్మెల్సీలు, మల్లికార్జునగిరి ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ, హైదరాబాద్ ఎంపీ, ఎల్ఆర్ఎడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్, కౌన్సిల్ చైర్మన్ కూడా ఈరోజు లెటర్ పంపించిండు. ఇంకొన్ని వచ్చినాయి. మేము ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకి మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 19th లోపల మాకు లెటర్ చేస్తే మేము మీరు రాసిన విషయం కూడా మా రిపోర్ట్ లో దాన్ని బాగా చేస్తామని చెప్పి కూడా తతిమూల కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు ఇవన్నీ రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. మరి ఎంఐఎం పార్టీ అఫీషియల్ గా కూడా రిప్లై ఇచ్చింది, వారి ఎంపీ కూడా రిప్లై ఇచ్చిండు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్సీలు, కొంతమంది ఎమ్మెల్యేలు జవాబు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓకే సరే జస్ట్ ఫైన్. అయితే మిత్రులారా, ఇప్పుడు విషయం ఏంటంటే అక్టోబర్ నెలలో మా ప్రభుత్వము అప్లికేషన్స్ తీసుకోవడం కానీ, ఆ తర్వాత వేగవంతంగా కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. దానికి పూర్తి ప్రక్రియ, అన్ని విధాలు, కన్సల్టేషన్ ప్రాసెస్, ఫైనలైజేషన్ అంతా కూడా ఈ నెలాఖరు చేయబోతున్నాము. దాని భాగంగానే ఈరోజు కూడా మీటింగ్ చేసుకుని విధి విధానాలు, ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు కూడా చర్చించడం జరిగింది.